సార్, ఒక ఎంప్లాయ్ మెసేజ్ పెట్టారనమాట. ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తూ ఉంది, లేడీ ఎంప్లాయ్. అయితే నాది ఎస్టీ కులం, లంబాడీసు. నేను ఎస్టీ కోటాలో ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నా పై అధికారి నేనేదో చిన్న తప్పు చేశానని చెప్పి కులం పేరుతో నన్ను దూషించి నలుగురు ముందు, నా తోటి ఉద్యోగస్తుల ముందు నన్ను అవమానించాడు. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఇబ్బందులు గురి చేస్తానంటూ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. నేను ఏ విధంగా అతని మీద కేసు పెట్టొచ్చు అని అడుగుతున్నాడు. పిఓఏ అంటారండి, ప్రొహిబిషన్ ఆఫ్ అట్రాసిటీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎవరినైనా కానీ కులం పేరు పెట్టి కించపరచడం కానీ, దూషించడం కానీ, వాళ్ళ పట్ల వివక్ష చూపడం కానీ, అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటివి ఏమైనా డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇది చేస్తే ఏమవుతుందంటే, ఈ సెక్షన్స్ ప్రకారం కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. కులం పేరుతో ఇలా దూషించారు, వీలవుతే మీ చుట్టుపక్కల ఎంప్లాయీస్తో వాళ్ళతో ఎవరితోనైనా కానీ సాక్ష్యాధారాలు ఉంటే అవన్నీ తర్వాత కోర్టులో చూసుకోవచ్చు. ముందైతే కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే, సుప్రీంకోర్టు కొన్ని ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏంటంటే, చాలా వరకు ఇవన్నీ ఫేక్ కేసెస్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాతనే కేసు రిజిస్టర్ చేయమని చెప్తా ఉన్నారు. అటువంటి పక్షంలో కూడా మీరు హ్యూమన్ రైట్స్కి అప్రోచ్ కండి, హ్యూమన్ రైట్స్లో కూడా కేసు ఫైల్ చేయండి. హ్యూమన్ రైట్స్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదని చెప్పేసి హ్యూమన్ రైట్స్లో కూడా ఫైల్ చేయండి. రెండిట్లో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మీకు జరిగిన అవమానానికి, మీరు జరిగిన ఇదికి మీరు రియాక్ట్ కాకపోతే ఏమవుతుందంటే, ఆ యొక్క గిల్ట్తో, మీరు గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నారు, ఆ యొక్క గిల్ట్తో, ఆ యొక్క ఇదితో మీరు లైఫ్ లాంగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ లాంగ్ మీ యొక్క ఈ యొక్క ఒక సందర్భంలో ఆమె ఇలా తిట్టించుకుంది, ఆమె ఇలా ఇటువంటి క్యాస్ట్ లేకపోతే ఇంకోటనో ఎవరికి ఏమి తెలిసినా తెలియకపోయినా అనుకునేవైతే చాలా వరకు అనుకుంటారు. ఆ మిస్టేక్ ఏంటో తెలీదు, చిన్న మిస్టేకా పెద్ద మిస్టేకా, కాకపోతే అనుకునే వాళ్ళంటే ఒక్కొక్కరి విధానంలో ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు కదా, ఏం మిస్టేక్ చేసిందో ఏమో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. యాజ్ అంటే మీరు దీనికి రియాక్ట్ అయ్యి ఈ యొక్క కంప్లైంట్ అనేది రిజిస్టర్, వన్స్ రిజిస్టర్ అయిందంటే, ఒకవేళ ప్రూవ్ అయిందంటే అతనికి లేదంటే మీ పై అధికారికి 6 నెలల నుంచి 5 సంవత్సరాలు మ్యాక్సిమం, ప్లస్ ఫైన్, కొన్నిసార్లు బోత్ రెండు ఇంపోజ్ అవుతాయి, శిక్షలు పడే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక పెట్టిన కేసు కనుక రిజిస్టర్ అయ్యి వర్దీ కేసు అవుతే మీకు కాంపెన్సేషన్ కూడా అప్ టు 1 లాక్ వరకు వస్తుంది. అంటే దట్టు అది కూడా ఏంటంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వస్తుంది. ఎఫ్ఐఆర్ అయిన సందర్భంలో ఒక 25,000, తర్వాత కేసు నడుస్తున్నప్పుడు ఒక 25,000, తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఆఫ్టర్ డిస్పోజల్ ఆఫ్ ది కేసు, కన్విక్షన్ అయిన తర్వాత, గిల్టీకి కన్విక్షన్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు జరిగిన విషయాన్ని కూలంకుషంగా పోలీసు వారి దృష్టికి పెట్టేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ అట్ ది సేమ్ టైం హ్యూమన్ రైట్స్ కూడా అప్రోచ్ అవ్వండి. ఈ అట్రాసిటీ కేసులు అన్ని కేసుల్లాగే ఇంకా సాగుతూ వెళ్తూ ఉంటాయా, లేదా తొందరగా సమస్య పరిష్కారం అవుతుందంటారా? అంటే మీరు చెప్పే నాకు అర్థం కావట్లేదండి. ఏంటి అట్రాసిటీ కేసులు, ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు సాగుతూ వెళ్తూ ఉంటాయా, అంటే ఎక్కువ కాలం తీసుకుంటాయా టైం, లేకపోతే తొందరగానే వచ్చే అవకాశం ఉందంటారా? అది అట్లా చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు, మీరు ఇప్పుడు వన్స్ అట్రాసిటీ కింద కేసు ఫైల్ చేశారు, ఎదుటి వాళ్ళు దాన్ని అంటే ఫేక్ కేసెసా రైటా రాంగా అనేది అట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్లో తెలుస్తూ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ, వాళ్ళ యొక్క నిజాయితీ వాళ్ళు నిరూపించుకోవడానికి కౌంటర్లు వేయటం అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో కొన్నిసార్లు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది తప్ప, అవతల వాళ్ళు కరెక్ట్గా లేరు, కరెక్ట్గా ఇది ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి గిల్టీని వాళ్ళకి ఇదిని కరెక్ట్గా ఇది చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు త్వరగానే సమస్యలకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. ఓకే, ఇంకా అదే ఒకే ఆఫీస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి పనిచే సమయం కాబట్టి, ఇది ఇంకా ఒత్తిళ్ళు ఎక్కువైతే కనుక ఇంకా ఏమన్నా కేసు పరంగా అతని మీద బలమైనటువంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉందంటారు? ఇంకా చాలా రకాలుగా సెక్షన్ ఇంపోజ్ చేయొచ్చు. ఎట్లా అంటే, వర్క్ ప్లేస్ ఉమెన్ కాబట్టి వర్క్ ప్లేస్లో ఉమెన్కి ఒక లిబర్టీ ఉండాలి, వర్క్ చేసుకోవడానికి కరెక్ట్గా లిబర్టీ ఉండాలి. అది కూడా ఇంపోజ్ అవుతుంది ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు. అది కూడా అంటే పర్సనల్ లిబర్టీ అట్ వర్క్ ప్లేస్ ఫర్ ఏ ఉమెన్,
మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క అధికారులకు ఉంది. అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ని యొక్క వెల్ఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి ఒకవేళ అటువంటి వర్క్ ప్లేస్లో కరెక్ట్గా వర్క్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యొక్క సెక్షన్స్ కూడా ఇంపోజ్ అవుతాయి. అవేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మళ్ళీ నేను వర్క్కి వెళ్ళలేను, లేకపోతే ఎంగౌట్ చేయలేను, అక్కడ జాబ్ చేయలేను అనేది కూడా ఏమీ లేదు. అటువంటివి ఏం పట్టించుకోకుండా మీ యొక్క వర్క్ మీరు యాజ్ యూజువల్గా అటెండ్ కండి. ముందైతే ఇక కంప్లైంట్లు అయితే చేసే మార్గం చేసుకోండి. దాని తర్వాత యాజ్ యూజువల్గా మీరైతే మీరు వెళ్ళేసి మీ యొక్క పై అధికారులకు లేదంటే ఆ పై అధికారులకు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసి ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇవ్వండి. దాని మీద ఎంక్వైరీ వేస్తారు. దాని మీద ఎంక్వైరీలో ప్రూవ్ అయిందంటే వెల్ అండ్ గుడ్. ఎంక్వైరీ కాకపోతే పక్కన బిసైడ్స్ మళ్ళీ ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే మార్గం చూడండి. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయని పక్షంలో మళ్ళీ హ్యూమన్ రైట్స్కి వెళ్ళండి ఇట్లా జరిగిందని చెప్పేసి. ఈ రెండు ఫైట్ చేస్తేనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క సుపీరియర్స్కి వాళ్ళ యొక్క సుపీరియర్స్ కూడా కాపీ టు అని చెప్పేసి అట్మోస్ట్ సుపీరియర్ కూడా ఇది కాపీ వెళ్ళేలాగా ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఎంక్వైరీ చేస్తారు, ప్లస్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా చూసుకోవచ్చు ఒకటి. అట్ ది సేమ్ టైమ్ హ్యూమన్ రైట్స్లో కూడా ఇది కేసు నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు సంవాట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఇలా కేసులు పెడితే ఆమె ప్రమోషన్ కానీ లేదా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి అంటారు? అటువంటివి అట్లా భయపడాల్సిన పరిస్థితి ఏం లేదండి. ఓల్డెన్ డేస్లో అట్లా ఉండేది. ఓల్డెన్ డేస్లో వెరీ బిగినింగ్లో ఇంత కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్ మీడియా అప్రోచ్ అనేది తెలిసేది కాదు. అసలు ఒక లెటర్ ఎవరికైనా పెడితే కూడా అది లెటర్ అప్రోచ్ అయిందా లేదా సుపీరియర్స్ పోయిందా లేదా కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదైనా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాల్సి వస్తుంది. అంటే మీరు పెట్టిన కంప్లైంట్ ఎంతవరకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఏం జరుగుతూ ఉందనేది మీరు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండి మీకు తెలుసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అంత భయపడాల్సిన పని లేదు. ఓల్డెన్ డేస్లో అట్లా ఉండేది. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను పోయేసి అదే ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి కదా, అదే బాస్ల కింద పనిచేయాలి కదా, వాళ్ళు ఇంకా ఏం చేస్తారో అనే భయాలు ఉండేవి. అటువంటివన్నీ ఇప్పుడు భయపడాల్సిన పని ఏం లేదు. అవసరమైతే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు లేదంటే ఇంకో ప్లేస్లో వర్క్ చేస్తారు తప్ప ఇటువంటివన్నీ భరిస్తూ ఇటువంటివన్నీ బేర్ చేస్తూ ఇటువంటివన్నీ మోస్తూ రెగ్యులర్గా అవమానాలు భరిస్తూ ఫేస్ చేసుకొని ప్లస్ సీట్లో కూర్చొని వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏం అంత అవసరమేం లేదు. మీరైతే మీరు ధైర్యంగా మీరు పోరాడండి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇష్యూ అయితే మాత్రం ఒకవేళ వీలైతే బయటకు వచ్చినా కూడా పర్వాలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకోసం కొన్ని ఈ సంఘాలు ఉన్నాయి, ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంఘాలు ఉన్నాయి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు మీ తరఫున ఫైట్ చేస్తారు, కోర్టుకు వస్తారు, వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు, సొసైటీలో ఫైట్ చేస్తారు. ఇట్లా జరిగితే ఇవన్నీ బేర్ చేయాల్సిన పని ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.